హలో ఫ్రెండ్స్, ఇవాళ కొత్త రకం స్వీటు పాయసం, లేదంటే మీరు ఏమనొచ్చు క్యారెట్ పాయసం, క్యారెట్ జ్యూసు అనొచ్చు. చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా ఆరోగ్యం. పిల్లలు క్యారెట్ తినరు కదా, ఇలా చేసి పెట్టారనుకోండి, పాలకి పాలు వెళ్తే క్యారెట్ క్యారెట్ వెళ్తుంది. స్వీట్ చాలా తక్కువ వేస్తాం ఇందులో, ఎందుకంటే క్యారెట్టే స్వీట్గా ఉంటుంది కదా. ఇక క్యారెట్ ముందు పీల్ చేసేసి ఇలాగ ముక్కలు పొడుగ్గా కట్ చేసి కుక్కర్లో పెట్టి ఉడికించాలన్నమాట. అన్ని ముక్కలు కొంచెం నీళ్లు పోయాలి, ఎక్కువ నీళ్లు పోయక్కర్లేదు. కొంచెం నీళ్లు పోసి కుక్కర్లో బాగా స్మాష్ అయ్యేలాగా ఉడికించుకుంటే 3-4 విజిల్స్ బాగా వచ్చేటట్టు. కుక్కర్ బాగా క్యారెట్ బట్టి, క్యారెట్ బాగా మెత్తగా ఉంటే 3 విజిల్స్లో బాగా ఉడికిపోతుంది, లేకపోతే 2-3 పడుతుంది. ఇక్కడ బాగానే ఉంది. ఇలా అన్నీ వేసి శుభ్రం కొంచెం నీళ్లు పోసి ఉడికించు. ఇది పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్, ఎండాకాలం కదా, చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఎంత రుచిగా ఉంటుందంటే పిల్లలు కూడా ఇంకా 1 గ్లాసుకి 2 గ్లాసులు అడిగి తాగుతారు, అంత బాగుంటుంది. పెద్దవాళ్ళు తాగొచ్చు, పిల్లలు కదా, ఇంకా హెల్దీ కదా. క్యారెట్ అనేది పిల్లలకి చాలా హెల్దీ. కుక్కర్ పెట్టేసాం, విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఉడికాక తీస్తే ఉడికిపోయింది, తీసి మిక్సీ చేసేస్తున్నాను. అయితే చిన్న పొరపాటు ఏంటంటే, నేను ఇందులో ముందు జీడిపప్పు గ్రైండ్ చేయాలి, మీరు అలా చెయ్యండి. నేను కొంచెం పొరపాటు అయింది, ముందు అది గ్రైండ్ చేసేసిన తర్వాత జీడిపప్పు వేసాను, మళ్ళీ 2 సార్లు చేయాల్సి వచ్చింది. అలా కాకుండా ముందు మీకు కావాల్సి 2 క్యారెట్లు పెద్ద పెద్దవి కదా, పిడికెట్ జీడిపప్పులాగా వేసాను. వేసి దానేమో గ్రైండ్ చేసిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు అది ఎంత ఉంది, 1 కప్పుడు వచ్చింది క్యారెట్ గ్రైండ్ చేసిన ముద్ద, 1 కప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇందులోనేమో పాలు పొయ్యాలి, 1 కి 2 పాలు. అంటే మన చిక్కదనం బట్టి నేను కొంచెం పలచగానే చేశాను, చిక్కగా కావాలనుకుంటే కొంత ఇది నా అది 2 1 మన మిక్సీ జార్లో క్యారెట్ అది గ్రైండ్ చేసాం కదా, నీళ్ళు వేస్ట్ అయిపోకుండా ఉంటాయని ఆ ముద్ద అంతా వేస్ట్ అయిపోతుంది. కొంచెం నీళ్లు పోసి అది కూడాను వేసాను, మొత్తం 3 గ్లాసులు అన్నమాట. 1 కి 3, 4 కూడా పోసుకోవచ్చు, లేదు 2 కూడా పోసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అదిగో పోసేసుకొని మొత్తం అది పాలన్నీ వేసాక అది ఉడుకుతూ ఉండాలి. ఉడుకుతుంటే మనం ఈ లోపగా ఇది ఉడికే లోపని కొంచెం ఇలాచీ దంచి పెట్టుకుందాం, డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుందాం. చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్, ఒక పటపట పంట కింద పడుతూ ఉంటేనే. అలా ఈ పాలు ఉడికే లోపని అవి చేద్దాం. పాలు ఉడికిన తర్వాత ఈ క్యారెట్ జీడిపప్పు ఒక పాలు కలిపి క్యారెట్ కలిపి గ్రైండ్ చేసాం కదా, ఆ ముద్ద అందులో వేద్దాం. పంచదార వేయాలి, ఇందులో ఎక్కువ వేయలేదు నేను, ఒక చిన్న స్పూన్ తోటి 5 స్పూన్లు ఇస్తాను అంతేను. ఎందుకంటే దగ్గర 1 లీటర్ పాలు ఉన్నాయి ఇవి, 5 స్పూన్లు వేసాను అంతే. ఇంకా వద్దనుకున్న వాళ్ళు అది కూడా స్కిప్ చేయొచ్చు, కావాల్సిన వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు. ఇదిగో చిన్న చిక్కా ఏం తెలిసిన, చాలామంది తెలిసినామో, యాలకులు దంచినప్పుడు ఇలాగ మిక్సీలో అన్న దీంట్లో అన్న పంచదార వేసి నూరితే చాలా తొందరగా నలిగిపోతాయి యాలకులు. యాలకులు అలా దంచేసాను, ఇది వేసి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉందాం, ఎందుకంటే అడుగంటుతుంది క్యారెట్ ముద్ద వేసాక ఒక్కోసారి. అందుకని క్యారెట్ 3 కప్పులు ఇది పెట్టాం కదా, 3 కప్పులు ఇది పెట్టి క్యారెట్ ముద్ద ఇదంతా వేసి బాగా కలుపుతూ ఉందాం. ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి మీ పిల్లలకి ఇవ్వండి, ఎంత ఇష్టంగా తాగుతారో చూడండి, చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్, హెల్త్కి హెల్త్. బయట కొనుక్కునే జ్యూసుల కన్నా మన ఇంట్లో చేసుకునే జ్యూస్ చాలా బాగుంటుంది. అందుకని ఆరోగ్యరీత్యా పిల్లలకి ముఖ్యంగా క్యారెట్, వాళ్ళు పిల్లలు క్యారెట్ తినమంటే తినరు కదా, అందుకని ఇలా చేసి పెడితే బాగుంటుంది. స్కూల్ నుంచి రాగానే ఇప్పుడు ఇంకా హాఫ్ డే స్కూల్స్ వచ్చేస్తున్నాయి, ఎగ్జామ్స్ అవుతున్నాయి, పిల్లలకి పెట్టారనుకోండి చాలా ఆరోగ్యం ఫ్రెండ్స్. ఇదిగో చూసారు, అది కొంచెం చిక్కబడుతుంది అలా వేయగానే. అంతే, దీంట్లో ఇలాచీ పొడి వేసాము, పంచదార వేసాము, అన్నీ వేసాము, ఇది మెత్తగా చిక్కబడిపోయింది. క్యారెట్ జ్యూస్ రెడీ. చల్లగా అవ్వాలి, చల్లగా అయిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చల్లగా తాగితే సమ్మర్లో ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయి. మా పిల్లలు చిన్నప్పుడు నేను బాగా ఇచ్చేదాన్ని. ఇది కూడా మా మేనకోడలు అడిగింది, అత్తాయి రెసిపీ పెట్టి నాకు కావాలి మా పిల్లలకి అంది. వాళ్ళు చిన్నప్పుడు బాగా చేసేదాన్ని, అందుకు తను కూడా అడిగింది. మర్చిపోయాను, ఎలా చేసావో మాకు తెలియదు, మర్చిపోయాం పెట్టమంది, అందుకు తను పెట్టాను నేను రెసిపీ. మీరందరూ కూడా తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అండి ఫ్రెండ్స్.
ఇదిగో అమ్మా మా నవరాలు చూడండి తాగి ఏం తాగుతున్నావు అమ్మా తాగుతూ తాగుతున్నావు మధ్యలో పుడుక్కు మన గ్లాస్ వచ్చింది గ్లాస్ నిండా ఇచ్చాం శుభ్రంగా దాన్ని చాలా బాగుందని తాగుతుంది అది ఎక్కడే అయిపోతుందో అని కొంచెం కొంచెం సిప్ చేస్తూ అలా తాగుతుంది అదిగో పంపించింది ఇదిగో ఫ్రెండ్స్ మా మనవరాలు పంపించింది తాగింది తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బై. Take a seat.